पल्ले प्रगति कार्यक्रम में भागंगा बंट्वारा मंडल रोंपल्ली ग्राम कार्यक्रम में अध्यक्षता वहिस्तुन्नटुवंटि ग्राम प्रथम पौरालु सर्पंच गारिकि एंपीपी गारिकि एंपीटीसी गारिकि मार्केट चेयरमैन गारिकि వేదిక మీద చాలా మంది పెద్దలను నేను అందరి పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మనం వేరే ప్రోగ్రాంలలో వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి ప్రజలకు పోలీస్ వాళ్లకు పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ పల్లె ప్రగతి అనేటటువంటి కార్యక్రమము గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి కార్యక్రమము. వర్షాకాలం వస్తే ముఖ్యంగా ఇక్కడ కొంచెం తక్కువ ఉండేదేమో గానీ ఆదిలాబాద్ లాంటి ఏరియాలలో వర్షాకాలం వస్తే చాలు మొత్తం మీద అందరు చాలా మంది 150 మంది మంచాల మీదనే ఉండేటటువంటి వాళ్ళు. ఎందుకంటే విష జ్వరాలు వచ్చేది చాలా వరకు తగ్గిపోయింది. అదొకటి కాక మీ ఊర్లో మీకు కూడా ప్రత్యక్షంగా తెలుసు ఎండాకాలం వస్తే మన అక్క చెల్లెలు ఎంత కష్టపడుతుండ్రు నీళ్ల గురించి అనేది మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ రొంపల్లిలో మంగరాజపల్లి లోపల నీళ్ల కష్టం అయితే ఎంత ఘోరంగా ఉంటుండడో మీ అందరికీ బాగా తెలుసు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత నాకు తెలిసి అన్ని ఇళ్లకు నీళ్లు వస్తుంటుంటాయి ఈ ఊర్లో అట్లాగే మంగరాజపల్లిలో. ఎక్కడన్నా రాణి కనెక్షన్స్ లేనటువంటి ఇళ్ళేమన్నుంటే ఇక్కడనే ఏఐ గారు ఉంటారు. ఏఐ గారు ఎట్లా ఉంది అన్నిటికి కనెక్షన్ ఇచ్చిందా ఇంకెక్కడన్నా ప్రాబ్లం ఉందా? రొంపల్లిలో మంగరాజపల్లిలో అవి కనెక్షన్ చూడండి. అయితే అక్కడక్కడ నల్లలు పెడితే పీకేస్తా ఉన్నారు. ఆ నల్లలు కూడా ఇక్కడ వాల్వ్ తీసేసిన ఉన్నది. కేసులు అట్లేమన్నా తక్కువనే. దయచేసి ఇంకొకటి ఊరి ప్రజలందరికీ నేను కోరేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏ విధంగా ఉందంటే నాగరాజు బంజారా హిల్స్ జుబ్లీ హిల్స్ లోపల ఏ నీళ్ళు అయితే తాగుతారో అదే నీళ్లు ఇక్కడ రొంపల్లిలో మంగరాజపల్లిలో కూడా తాగుతున్నటువంటి చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే మనం కూడా కొంచెం సహకరించాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఏఐ గారు చెప్పేది ప్రతి ఇంటికి నల్లా పెడతారు. నల్లా పెట్టినప్పుడు ఏమైతే మాకు బాగా నీళ్లు రావాలని చెప్పి దానికి వాలు చెర్రాని ఉంటుంది ఆ చెర్రలు వీకేస్తున్నారంట. దయచేసి అది పీకేయొద్దు. పీకేస్తే పక్కనికి నీళ్లు ఎట్లా పోతాయి చెప్పండి? మనకు నీళ్లు ఎంత అవసరమో పక్కిళ్ళకు కూడా నీళ్లు అంతే అవసరం కదా. కాబట్టి ఆ చెర్రలు అనేటటువంటి దయచేసి ఎవ్వరు కూడా పీకేయొద్దు. ఒక్కసారి రెండు సార్లు చెప్తాము, పీకేస్తే ఇబ్బందులు అవుతాయి, వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు కూడా ఉంటాయి. దయచేసి ఆ నల్లలకు ఉన్నటువంటి చెర్రలు పీకేయొద్దు. రెడ్ నేను అందుకే చెప్తున్నాను. సెక్రటరీ గారు వెంకటరెడ్డి ఏడున్నాడు. వెంకటరెడ్డి ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు, అందరు ఉన్నారు. దయచేసి అమ్మ అమ్మ ఒక తల్లి ఒక నిమిషం, ఇప్పటి నుంచి నువ్వైతే చెర్రలు అన్ని పెట్టించేసాయా? ఎవరైనా అవి పీకేసేస్తే వాళ్ళ మీద సెక్రటరీ గారు ఏం చేయాలనేది ఆయన చూస్తారు. దయచేసి ఎవ్వరు కూడా పీకేయదు. మనకెంత అవసరం నీళ్లు, మన ఇంటి అవతల ఉన్నకి కూడా వాళ్ళకు కూడా నీళ్లు అంతే అవసరం. దయచేసి ఇది అందరు కూడా బాధ్యత తీసుకోవాలి. అదేగాక ఈడ 427 ఇళ్ళు ఉన్నాయని చెప్పిండు, అంతేనా? 427 ఇళ్ళల్లో 280 ఎన్ని కట్టి టాయిలెట్స్ బాత్రూమ్లు కట్టుకున్నాయి? 280. ఇంకా చాలా మంది కట్టుకునేది ఉన్నది. ఎవరైతే కట్టుకోలేరో ఎప్పుడెవరు వాళ్ళందరూ కట్టుకోవచ్చు కదా. అవి వచ్చేటట్టు మాట్లాడుతున్నాను. ఎవరైతే కట్టుకున్నలో బిల్లులు రాలేవో వాళ్ళు బిల్లులు రావడం గురించి మీరు అంతా తయారు చేయండి. నేను ఎవరితో మాట్లాడాలనో వాళ్ళు మాట్లాడతా. కట్టుకున్నలకు బిల్లులు వచ్చేటట్లు, ఎవరైతే కట్టుకోలేరో వాళ్ళు కట్టుకునేటట్లు కూడా అందరికీ చేపించాలి. ఒకటి అయితే కట్టుకున్న తర్వాత మరి మనం ఏం చేస్తున్నాం? దాంట్లో పొయ్యిల కట్టెలను పెడుతున్నాం, కోళ్లను కప్పుతున్నాము, మసాలా సంచులు పెడుతున్నాం, డబ్బా పట్టుకొని పొద్దున్న లేచిపోతున్నాం. చేస్తున్నారా మనకి ఇదంతా? ఏం లాభం చెప్పు కట్టుకొని? మరిగా కట్టుకున్నది కట్టుకున్నట్టే ఉన్నది. దాంట్లో అన్ని సామాన్లు పెడుతున్నాము, స్టోర్ రూమ్ లాగా పెడుతున్నారు.